కర్రబెరడుతో ఆకర్షించే స్పూన్లు చెరకు వేస్టేజీతో గిన్నెలు అరటి మర్రి ఆకులతో ఆకట్టుకునే ఇస్తారాకులు ఇలా ఎన్నో వెరైటీలు సహజ పద్ధతిలో తయారు చేస్తూ అతి వరకు ఉపాధి కల్పిస్తోంది జగిత్యాలలోని ఓ మహిళా సంఘం ప్రతిదీ ప్లాస్టిక్తో ముడిపడి ఉన్న ఈ రోజుల్లో పర్యావరణ హిత వస్తువులు తయారు చేస్తున్న జగిత్యాల మహిళా సంఘంపై ప్రత్యేక కథనం ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే చెట్టు ఆకులను కొమ్మలను బెరడులను వినియోగిస్తూ మార్కెట్లోకి పలు రకాల ఉత్పత్తులను వీరు విక్రయిస్తున్నారు ముగ్గురు మహిళలు ఏకమై పర్యావరణ హితం కోసం పాటు పడుతున్నారు మహిళా సంఘాల రుణాలతో వారు లబ్ధి పొందుతూ పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు మరి వారు చేస్తున్న పనులేంటి ఎలా సక్సెస్ అయ్యారు ఒకసారి జగిత్యాలలో కుటీర పరిశ్రమ ఏర్పరచుకున్న ఈ మహిళా సంఘంపై ప్రత్యేక కథనం మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే లక్ష్యంతో కేసీఆర్ మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నారు వారికి ప్రత్యేక రుణాలు ఇస్తూ ముందడుగు వేసేలా చేస్తున్నారు ఇందులో భాగంగా జగిత్యాల పట్టణానికి చెందిన మహిళా స్వయం సహాయక సంఘాలకు చెందిన ముగ్గురు మహిళలు శ్రీనిధి ద్వారా రుణం పొందారు ఒక్కో మహిళా సంఘ సభ్యురాలు లక్ష రూపాయల చొప్పున మూడు లక్షల రుణం తీసుకుని ప్లాస్టిక్ రహిత సమాజం కోసం మోదుగా అడ్డాకులతో ఇస్తరాకుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు ముందుగా జగిత్యాల చుట్టుపక్కల గ్రామాల్లోని మహిళలతో ఒప్పందం చేసుకుని మోదుగా అడ్డాకులను తెప్పించుకుంటున్నారు కిలోకు ఇరవై రూపాయల చొప్పున ఆకులను కొనుగోలు చేసి ఇస్తరాకులు తయారు చేస్తున్నారు దీంతో పాటు చెరుకులో వాడకానికి పోగా మిగిలిన పిప్పి పోక చెట్ల బెరడు మర్రి ఆకులు అరటి ఆకులు అడ్డాకులు రాగిపిండి ఇలా సహజంగా లభించే వనరులను వాడుతూ రహిత సమాజమే ధ్యేయంగా ఒక పరిశ్రమను నిర్వహిస్తున్నారు ఈ తయారీ కేంద్రాన్ని ప్రారంభించి కొద్ది అయినా ఇప్పటికే ప్రజల్లో మంచి చేసుకుంది ఈ మహిళా సంఘం సభ్యురాలు తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో వినియోగదారులను ప్రధానంగా టీ కప్పులు ఆకట్టుకుంటున్నాయి రాగి పిండితో నాణ్యమైన టీ కప్పులను తయారు చేస్తున్నారు దాంట్లో టీ తాగడంతో పాటు తాగిన తర్వాత ఆ కప్పును సైతం తినేలా దీనిని రూపొందించారు వేడివేడి చాయ్ లేదా కాఫీ ఆ కప్పులో పోసిన ఇరవై నిమిషాల వరకు అలాగే ఉంటుంది దీంట్లో టీ లేదా కాఫీ సేవిస్తున్న వారు ఆస్వాదిస్తూనే కప్పును మధ్యలో కొరుక్కు తింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ కప్పులు హోటల్స్ తో పాటు పిల్లలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి ఒక్కో కప్పుకు ఐదు రూపాయలుగా ధరను నిర్ణయించి విక్రయిస్తున్నారు చాలా మంది ఇప్పుడు ప్లాస్టిక్ కోసం మేము అంటే వాడొద్దు వాడొద్దు వాడద్దు అని ఎంత చెప్పినా కానీ ఎవరు వినట్లేదు దానికి ప్రత్యామ్నాయంగా ఏమన్నా చూపిస్తే కదా మేము ఇది మానేసేది ఎట్లా అని చెప్పేసి అంటున్నారు అయితే మామూలుగా అడ్డాకుల విస్తారలు చూసాం మేము చూసాం కానీ అది కొంచెం క్వాలిటీ తక్కువ అనిపించింది మనము చిన్నప్పుడు తిన్న విస్తారాలు మోదుగాకుల విస్తారాలు తీసుకొచ్చి మళ్ళీ పరిచయం చేద్దాం అందరికీ అన్న ఉద్దేశంతో అడ్డాకు ప్లే మా ప్లేస్లో మోదుగాకు వేసేసి మేము విస్తారల యూనిట్ స్టార్ట్ చేశాము మంచి రెస్పాన్స్ ఉంది అందరు చాలా ఇష్టపడుతున్నారు ఆ విస్తారలని ఖాళీగా ఉన్న పెద్దవాళ్ళకు కూడా ఇప్పుడు మళ్ళీ కుట్టాలన్న ఉత్సాహం మేము మీకు సంవత్సరం అంతా మీకు గిరాకీ ఉంటుంది ఆకులన్నీ కొనుక్కొని మీరు స్టోర్ చేసి మాకు విస్తారాలు కుట్టియండి అని చెప్తే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తీసుకొని ఆ కుట్టిస్తున్నారు మంచి రెస్పాన్స్ అయితే ఉంది ఇప్పుడు మంచి ఆర్డర్స్ కూడా చాలా ఉన్నాయి చేస్తున్నాం ఇప్పుడు సహజంగా ఏ ఫంక్షన్ లో అయినా ప్లాస్టిక్ వస్తువులు లేనిదే పని కావడం లేదు టీ కప్పులతో మొదలు తినే కంచం వరకు ప్రతిదీ ప్లాస్టికే అందుకే ఈ మహిళా సంఘ సభ్యులు ఈ ప్లాస్టిక్ రహిత యూనిట్ సమాజంలో మార్పు కోసం ఆకు ఇస్తరాకులు వాడండి ఆరోగ్యంగా ఉండండి అంటూ నినాదం చేస్తున్నారు చాయ్ కప్పులు తినే కంచాల వరకు ప్రతిదీ ప్రకృతి సహజ సిద్ధంగా ఉండేలా రూపొందిస్తున్నారు అడ్డాకులతో రెండు రకాల అల్పాహార ప్లేట్లు రాగిపిండితో చేసిన చాయ్ కప్పులు ఆకట్టుకుంటున్నాయి అరటి మోదుగా అడ్డాకులతో చేసిన ప్లేట్లతో పాటు కొన్ని చెట్ల బెరడులతో తయారు చేసిన చెక్క ప్లేట్లు వాష్ చేసి మళ్లీ వాడుకునే రకంగా ఉండడం వీటి ప్రత్యేకత అంతేకాకుండా చెరుకు పిప్పితో సోప్ గిన్నెలు బెరడుతో స్పూన్లు ఫోర్క్ స్పూన్లు ఇలా ఎన్నో వెరైటీలు లభిస్తున్నాయి దీంతో ఈ వస్తువులను కొనుగోలు చేసి వినియోగించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు మేము శ్రీనిధి సమైక్య నుండి లక్ష రూపాయలు లోన్ తీసుకొని ముగ్గురం సభ్యులం కలిసి ఈ యొక్క విస్తారాకులు తయారు చేసే మిషన్ అనే యూనిట్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల పల్లెటూర్లలో ఉన్న మహిళలు కూడా ఈ విస్తారాకులు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు చెప్పి మనీ అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళకు ఒక ఉపాధిలాగా కల్పించి మేము తీసుకొని రావడం జరిగింది తర్వాత ఇవి తినడం వల్ల ఎలాంటి హాని జరగదు అసలు మన మనకు మొత్తం ప్లాస్టిక్ అనేది విరుద్ధం ఇవి మనం తిని బయట పరేసినా కానీ అవి ఆవులు మేకలు తినడం వల్ల వాటికి ఎలాంటి హాని జరగదు మళ్ళీ మనం భూమిలో కలిసిపోయినా కానీ అది ఒక కంపోస్ట్ ఎరువుగా మాత్రమే ఉపయోగపడుతుంది దానివల్ల కూడా మనకు లాభాలు ఉన్నవి రాగి పిండితోని ఒక టీ కప్స్ తయారు చేసాం సార్ వాటి వల్ల కూడా మనకు ఎలాంటి నష్టం ఉండదు మనకు ఇంకా ఆరోగ్యంగా ఉంటాం టీ వేడివేడి టీ తాగడం వల్ల అది ఒక ఇరవై నిమిషాల వరకు అది అది కరిగిపోదు బిస్కెట్ మంచిగా ఉంది మేము ఇప్పుడు ప్రాక్టికల్లో తాగడం కూడా తాగడం జరిగింది ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తరఫున కూడా చర్యలు తీసుకుంటున్నామని జగిత్యాల పట్టణం మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి తెలిపారు ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయంగా ఈ లీఫ్ ప్లేట్ల వినియోగం పెంచేందుకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు ఇందుకోసం మహిళా సంఘాలకు లోన్లు ఇప్పిస్తూ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు దీని ద్వారా వారికి ఆర్థిక స్వావలంబన కలుగుతుందన్నారు ప్లాస్టిక్ వాడకం మీద చర్యలు ఎక్కువయ్యాయి మరి ప్లాస్టిక్ వాడుతుండడం అలాగే షాపులలో అని అమ్మడం కానివ్వండి వీటన్నిటి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం ఇలాంటి పరిస్థితులలో అనిపించింది అంటే ఇవన్నీ మనం బ్యాన్ చేస్తున్నాం సరే వాడొద్దని చెప్తున్నాము కానీ ప్రజలకు వీటికి ప్రత్యామ్నాయంగా ఇంకొకటి చూపించాలని ఒక ఆలోచన వచ్చింది అప్పుడే గౌరవనీయులు కవితక్క గారు ఒక మంచి ఆలోచన ఇవ్వడం జరిగింది నాకు వీటికి ప్రత్యామ్నాయంగా అంటే ప్లాస్టిక్ అనే ఒక పెనుభూతానికి ప్రత్యామ్నాయంగా పర్యావరణం నుంచి తయారైనటువంటి లీఫ్ ప్లేట్స్ ఇలాంటివి ఎందుకు వాడకూడదు అని ఒక ఆలోచన ఇచ్చారు వారి ఆలోచన విని నిజంగానే అనిపించింది వెంటనే మా ఆలోచనను శ్రీనిధి ద్వారా ఒక నలుగురు మహిళలకి రుణాలు ఇప్పించి వెంటనే లీఫ్ ప్లేట్ల తయారీ యూనిట్ని ప్రారంభించడం జరిగింది పర్యావరణానికి పరిరక్షించే విధంగా పర్యావరణాన్ని బాగు చేసే విధంగా ప్లాస్టిక్ వాడితే పర్యావరణానికి ఎంత హాని కలుగుతుందో మనం నేర్చుకున్నాము మరి పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ఈ పర్యావరణ హిత ఆకు ప్లేట్లు వాడడం అదొకటి లాభం ఇంకొక లాభం ప్రజలకు లాభం చేకూరుతుంది అంటే ఆ ఆకుల ప్లేట్లలో అయితే రుచి సువాసనతో పాటు దాంట్లో ఉన్నటువంటి మినరల్స్ వైటమిన్స్ అన్ని కూడా దాంట్లో ఉన్నటువంటి పోషకాలు కూడా ఆకులలో ఉన్నటువంటి మనకు లభిస్తాయి ఇంకొకటి మహిళలకు ఆర్థికంగా చేయుత లభిస్తుంది అంటే మూడు ప్రయోజనాలను కలిపి ఒకటిగా ఒక యూనిట్ గా తయారు చేశాము ఈ చిన్న పరిశ్రమల ద్వారా సమాజంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయడంతో పాటు పలు గ్రామాల్లో మహిళలకు ఉపాధి కూడా కల్పిస్తున్నారు జగిత్యాల పట్టణంతో పాటు వివిధ ప్రాంతాలకు కూడా ఈ వస్తువులను ఆర్డర్ మీద సప్లై చేస్తున్నారు మహిళా సంఘం సభ్యులు